గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు వెస్టేజ్లో ప్రోడక్ట్ ఎలాగ ఆర్డర్ పెట్టుకోవాలన్న దాని మీద అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఫ్రీ, కొరియర్ ఛార్జెస్ ఏమీ పడవు. ఆన్లైన్లో ఆర్డర్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ మనం వెస్టేజ్ POS అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు ఏదైతే యాప్ స్టోర్ ఉందో యాప్ స్టోర్లోకి వెళ్ళి వెస్టేజ్ POS అని కొడితే మీకు వెస్టేజ్ POS యాప్ కనబడుతుంది. వెస్టేజ్ POS యాప్ ఓపెన్ చేస్తారు. వెస్టేజ్ POS యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నాది ఆల్రెడీ అంటే పాత యాప్ కాబట్టి అప్డేట్ చేయమని అడుగుతుంది, దాన్ని నేను అప్డేట్ చేస్తున్నాను. మీరు కొత్తది కాబట్టి డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇలాగ ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అని అవగానే అందుమీద మీరు ఓపెన్ అనే ఆప్షన్ కనిపించగానే ఈ ఓపెన్ మే క్లిక్ చేస్తారు. ఓపెన్ మే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఐడి పాస్వర్డ్ మనం కొట్టాలి. ఎగ్జాంపుల్ నేను ఎవరో ఒకరు ఐడి పాస్వర్డ్ కొడుతున్నాను. ఐడి పాస్వర్డ్ కొట్టిన తర్వాత లాగిన్ కొడతారు. లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఈ యాప్ని మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు. అంటే కొత్త వాళ్ళు జాయిన్ చేయడానికైతే యాడ్ డిస్ట్రిబ్యూటరు, అలాగే కేవైసీ డౌన్లైన్, అంటే ఎవరైనా జాయిన్ చేసిన వాళ్ళు కేవైసీ చేయవలసి ఉంటుంది. దాని కేవైసీ డౌన్లైన్ అది వేరే వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఆర్డర్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి ఆర్డర్ గురించి చెప్తాను. ఇక్కడ ఆర్డర్లోకి వెళ్తారు. ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టిన ఆర్డర్స్ అయితే ఇక్కడ మై ఆర్డర్లో కనబడుతుంది. మనం కొత్తగా ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆర్డర్లోకి వెళ్తాం. ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకి ఐడి నెంబరు కనిపిస్తుంది. లేదు మన డౌన్లైన్ వాళ్ళ ఆర్డర్లు కూడా మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన డౌన్లైన్ వాళ్ళ ఆర్డర్కి పెట్టాలంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి దగ్గర మన డౌన్లైన్ ఆర్డర్ ఐడి నెంబర్ కొట్టి ఎంటర్ కొట్టి వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎవరైతే ఎవరు ఐడి ఓపెన్ చేసాం వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అడ్రస్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఇందులో కనిపించిన అడ్రస్కి మీకు పంపిస్తే ఓకేనా లేదు అనుకుంటే మీరు వేరే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ అడ్రస్ మనం మార్చుకోవచ్చు. లేదు నియరెస్ట్ బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయనుకోండి, స్టేట్కి ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటారు మీరు అనుకుంటే సెల్ఫ్ పెట్టవచ్చు. లేదు డైరెక్ట్గా ఆర్డర్లోకి వెళ్ళిపోదాం, లేదు మీ ఇంటికి డోర్ డెలివరీ కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే అలా ఉందో అలా ఉంచి ఇక్కడ ఆర్డర్ మీద క్లిక్ చేస్తారు. రైట్ సైడు ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకు మన కంపెనీలో ఏ టైప్ ఆఫ్ క్యాటగిరీస్ ప్రోడక్ట్స్ మనకు ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ షో అవడం గమనించండి. ఇక్కడ మనకి క్యాటగిరీస్ అన్నీ కనిపిస్తాయి. ఏ క్యాటగిరీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి, అగ్రీ ప్రోడక్ట్స్, ఆయుర్వేద, కలర్ కాస్మెటిక్స్, హెల్త్ సప్లిమెంట్స్, మెన్స్ గ్రూమింగ్, పర్సనల్ కేర్, సెల్ఫ్ హెల్త్ కేర్, హెల్త్ సిరీస్, బిజినెస్ టూల్స్, హెయిర్ ఫేర్, హోమ్ కేర్, వార్ల కేర్, ఇలా అన్నీ కనబడతాయి. ఇందులో మనం ఏదైనా ప్రోడక్ట్స్ ఫస్ట్ మనకి పర్సనల్ కేర్ కావాలి కాబట్టి పర్సనల్ కేర్లోకి వెళ్దాం. పర్సనల్ కేర్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇలా కనబడతాయి. ఇందులో మనకి ఏమేమి కావాలి, సబ్బులు కావాలి, పేస్ట్లు కావాలి, షాంపూలు కావాలి, బ్రష్లు కావాలి, ఇందులో మనకి ఏ ఐటమ్స్ కావాలి, ఎగ్జాంపుల్ ఏదేదో మనం పెట్టుకున్నాం. ఇలా క్లిక్ చేస్తే అక్కడ ప్లస్ వన్ అని వస్తుంది. ఒక ఐటెం కావాలో రెండు ఐటెం కావాలో క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగా సబ్బులు ఒక 4-5 కావాలనుకోండి, అలాగే బాడీ స్ప్రే ఒకటి, అలాగే పెర్ఫ్యూమ్ ఒకటి, బాడీ టాల్క్ ఒకటి, అలాగే 2 రకాల ఫ్లేవర్ టాల్క్లు ఉంటాయి, అలాగే కాంప్లెక్స్ బారు, ఒమన్ డియో, హ్యాండ్ వాష్, ఇవన్నీ నిత్యావసరకులు. ఇవన్నీ ఇలా పెట్టుకున్నాం. మనం మనకు కావాల్సినవన్నీ కూడా ఇలా ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఎన్ని కావాలో మొత్తం ఐటమ్స్ అన్నీ చూస్ చేసుకొని, లేదు ఈ కేటగిరీలో అయిపోయి పర్సనల్ కేర్లో కాకుండా తర్వాత వాటర్ ఫేర్లు కానీ హోమ్ కేర్లోకి వెళ్ళాం. హోమ్ కేర్లో బట్టలు దుక్కునేవి ఉంటాయి, ఈ బట్టలు దుక్కునేవి పెట్టుకున్నాం. గిన్నెలు కడుక్కునేవి, ఫ్లోర్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్స్, ఇలాగ మనకి ఏ ఐటమ్స్ కావాలో అన్ని పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఇలా బ్యాక్ వెళ్ళి ఏ కేటగిరీ కావాలో పెట్టుకున్న తర్వాత లాస్ట్ని ఇక్కడ పక్కన టోటల్ అమౌంట్ కనిపిస్తుంది. ప్రొసీడ్లోకి వెళ్తాం. ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పటివరకు పెట్టినటువంటి ఆర్డర్ తాలూకా టోటల్ అమౌంట్ అక్కడ మీకు పైన కనిపిస్తుంది. ఏ స్కీమ్స్ లేవని చెప్తుంది ఈ టైంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో స్కీమ్స్ ఏముండవు కాబట్టి మనం కంటిన్యూ చేయొచ్చు. అలాగే మీ దగ్గర ఓచర్స్ పాతవి అన్న ఉంటే కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర ఓచర్లు కాబట్టి ప్రొసీడ్లోకి వెళ్దాం. ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ పైన కనిపిస్తుంది. టోటల్ 1826 రూపాయలు, రిమైనింగ్ అమౌంట్ 1826. ఇక్కడ మీ దగ్గర బోనస్ పే ఆర్డర్ అంటే మీ దగ్గర బోనస్ ఓచర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఉంటే యూజ్ బోనస్లోకి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఈ టోటల్ అమౌంట్ని మనం పే చేయడానికి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీ అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ అమౌంట్ అయిపోతుంది. ఇక్కడ ప్లేస్ ఆర్డర్లోకి వెళ్ళిపోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ కొన్నింటికి కొంతమందికి ఉంటుంది, నియరెస్ట్గా ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమందికి లాంగ్లో ఉన్న వాళ్ళకి అయితే ఆన్లైన్ పేమెంట్ అవుతుంది. అక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని మనం ప్లే చేసి ఆర్డర్ పెట్టేసుకుంటే వెంటనే పాయింట్స్ కూడా యాడ్ అయిపోతే మీకు అక్కడ నుంచి ఒక 3-4 డేస్లో మీకు మీ కొరియర్ అనేది మీకు కంపెనీ వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాగ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇందులో ఎన్ని డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు.
ఈ నా ఫోన్ నెంబర్స్ మీకు ఆల్రెడీ తెలుసు, 9704381557. అలాగే ఈ ఆర్డర్స్ ఎలా పెట్టుకోవాలో, ఆర్డర్ ఎలా పెట్టాలో మనం ఆల్రెడీ చూసాం. ఇది కాకుండా లేదండి, నేను కొత్తగా వచ్చాను కాబట్టి కొత్త వాళ్ళని ఎలా చేయాలి, జాయిన్ చేయాలన్న దాని మీద ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇక కొత్త వాళ్ళు మనం ఎలా జాయిన్ చేయాలంటే, ఇక్కడ చూడండి స్టార్టింగ్లో మనం అక్కడ యాప్ ఓపెన్ చేయగానే, ఈ పిఓఎస్ యాప్ ఓపెన్ చేయగానే మనకి యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని కనబడుతుంది. అక్కడికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి యాడ్ డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్తారు. ఆర్డర్లో పైన ఉన్నవి కాకుండా కిందన లాగౌట్, మనకు లాగౌట్తో పని లేదు, యాడ్ డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్తారు. యాడ్ డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళి ఇక్కడ ఇదంతా మనకు అవసరం లేదు ఓకే అని కొడతారు. ఇక్కడ అప్లైన్ ఐడి ఎవరి కింద జాయిన్ చేయాలనుకుంటారు, మీ కింద జాయిన్ చేయాలనుకుంటారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కోసం కింద జాయిన్ చేయాలి, ఎవరి కింద రావాలనుకుంటే వాళ్ళ ఐడి నెంబర్ అప్లైన్ నెంబర్ కొట్టి వ్యాలిడిటీ అనే దీని మీద కొడతారు. కొట్టిన తర్వాత అక్కడ వాళ్ళ పేరు వస్తుంది, పేరు ఓకే చేస్తారు. తర్వాత సెలెక్ట్ డౌన్లైన్ ఐడి, ఇక్కడ మనకు ఐడి నెంబర్లు ఇక్కడ చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు మీరు ఆల్రెడీ మీ దగ్గర అప్లికేషన్ ఉంటే చూజ్ యువర్ ఓన్ అని పెడతారు, అక్కడ అప్లికేషన్ మీద ఉన్నటువంటి నెంబర్ కొడతారు, పైన ఉన్నటువంటి నెంబరు వ్యాలిడిటీ కొడతారు. ఆ తర్వాత పర్సన్ డైరెక్ట్గా మీ దగ్గర ఉంటే ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఫోటో తీయమని వస్తుంది, ఫోటో తీయొచ్చు, లేకపోతే దాన్ని వదిలేసినా పర్లేదు. అలాగే టైటిల్ మీద క్లిక్ చేస్తే మిస్టర్ మిస్సెస్ అని ఉంటుంది. అలాగే ఫస్ట్ నేమ్ రాస్తారు, ఫస్ట్ నేమ్ అంటే అతని పేరు, లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఈ అడ్రస్ టు పిన్ కోడ్ నెంబర్ కొట్టి గో కొట్టుగానే ఈ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. తర్వాత కో డిస్ట్రిబ్యూటర్ అంటే నామినీ చేస్తారు. నామినీ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ కూడా వేస్తారు, సేవ్ అయిపోద్ది. ఇలాగ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కేవైసీలోకి వెళ్ళాలి. అది మరలా మీకు కేవైసీలోకి వెళ్ళాలంటే ఇక్కడ కింద కేవైసీ డౌన్లైన్ అని ఉందా, కేవైసీ డౌన్లైన్ మీద క్లిక్ చేస్తే ఎవరిదైతే ఇప్పుడు మనం ఫీడ్ చేస్తామో వాళ్ళ ఐడి నెంబర్ కొడతారు, వ్యాలిడిటీ కొడతారు, వాళ్ళ పేరు ఏదో వస్తుంది, డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, సెలెక్ట్ డాక్యుమెంట్ చేసుకొని ఇమేజ్ ఫోటో తీయమని అడితే చూసి ఇమేజ్ తీసుకొని ఫోటో తీసి సేవ్ కొట్టేస్తే కేవైసీ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.